हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल उमा कड़पा कुकिंग व्लॉग्स। अंदर एला उन्नार फ्रेंड्स, बागुन्नारा? नेनैते चाला अंटे चाला बागुन्नानु। मीरु एला उन्नार अनेदी ना कमेंट बॉक्स लो मेसेज चेयंडी। इवाल्टि वीडियो अयिते गना उगादि वीडियो अंडी। नेटवर्क प्रॉब्लम वल्ल चाला लेट अवुतुन्नायि वीडियोस, सिग्नल्स प्रॉब्लम वल्ल। अर्थं चेसुकुंटार अनुकुंटुन्नानु। प्लीज़ फ्रेंड्स, मन चैनल नि एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि। एवरैना इंका लाइक चेयकपोते लाइक चेयंडि। फुल वीडियो चूसिन तर्वात मीकैना ई वीडियो नच्चितेने लाइक चेयंडि। ఇంకా అయితే గనా వీడియోలోకైతే వెళ్తే గనా మేము మా మామకి బట్టలు పెట్టడానికి ఉగాదికి అయితే బట్టలు పెట్టుకుంటామండి విలేజ్లలో। ఇలా ముందుగానే ముందు రోజు ఈవినింగ్ ఇలా అన్ని షాపింగ్ చేయాలన్నమాట। అంటే తనకి ఏమేం మనం పెడతామో అవన్నీ షాపింగ్ చేస్తున్నాం అన్నమాట। అక్కడ లోకుకు తెలియకుండా నేను వీడియో అయితే ఆన్ చేశాను అన్నమాట। దాని తర్వాత వీడియో చూసింది వీడియో చేస్తది। చూస్తున్నారు కదండి, ఇక్కడైతేనా పంచ ఒక సవాల ఆయనకు బనియను ఆయన వేసుకునే వరకు బట్టలు అయితే తీసుకుంటున్నాం అన్నమాట। ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుందన్నమాట। కుట్టించినది ఇప్పుడు మామూలు షర్ట్ ఉంటుంది కదండి, అదైతే కుట్టించింది అయితే వేయకూడదని మామూలు క్లాత్ తీసుకోవాలండి। ఇప్పుడైతే కానీ నేనైతే సొంతకు వచ్చానమాట। ఈరోజు శుక్రవారం సొంత జరుగుతుంది, ఇంకా సొంతలో కూడా ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ తీసుకుంటున్నాం అన్నమాట। ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అండి, నెక్స్ట్ డే ఉగాది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మా మామకి అయితే కన్నా బట్టలు పెట్టేస్తున్నారు అత్త వాళ్ళు। విలేజ్లలో అయితే ఇలా బట్టలు పెట్టుకుంటారు, ఎక్కడైనా సరే ఉగాదికి చనిపోయిన వారికి అయితే బట్టలు పెట్టుకుంటారు। మా అత్త వాళ్ళకి ఇలా చేస్తారన్నమాట। చూస్తున్నారండి, తనే మా మామయ్య అండి। మా మామయ్యకు పూలదండ వేస్తున్నది, మా ఆయన వాళ్ళ చెల్లెలు ఇద్దరు కలిసి వేస్తున్నారన్నమాట। మీరు ఉగాది ఎలా చేసుకున్నారనేది నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి। ఇక్కడైతే మా మామకు మా మామ వేసుకుంటారు కదా బట్టలు, మామూలుగా అలాంటివన్నీ పెట్టారు, నైవేద్యం కూడా చేశారన్నమాట। అన్నం, పప్పు, పాయసం, తాలింపు, స్వీట్స్ అయితే పెట్టారు। చూస్తున్నారు కదండి, వడ వడ కూడా చేశారు మా మామయ్యకి ఇష్టం అనేది అయితే తనకి ఇష్టమైన వస్తువులన్నీ పెడతారనమాట చూడండి। ఇప్పుడైతే ఇక్కడ మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్నమాట, ముగ్గురికి ముగ్గురు ఇండ్ల కోసం మూడు నైవేద్యం పళ్ళెం వేశారండి, ఆకులలో ఉప్పుడు ఆకులలో। మా మామయ్య నడుపువాడు, ఇంకా ఫస్ట్ ఇంటికి సెకండ్ ఇంటికి కూడా ఇస్తారు ఈ ఆకులలో అన్నము। ఇప్పుడు మా అత్త ఇంకా అంత పెట్టేసేది అయిపోయిందనమాట మా మామయ్యకి, ఇంకా ఆరతి ఇచ్చి ధూపం వేస్తారనమాట, అప్పటికి బట్టలు పెట్టుకోవడం అయితే అయిపోతుంది।
ఇంకేదైతేనే మనకు ప్రసాదం లాగా అండి. ఇప్పుడు మనకు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో అలా అన్నమాట. ప్రసాదం అంటే తలా కొంచెం వేస్తుంది, అందులో పులుసాకులు నీళ్ళండి. ఇక్కడ ఎక్కువ వచ్చేది మా అత్త, ఇది కూడా ప్రసాదమేనండి, బెల్లము వేపాకు. మా అత్త వాళ్ళు ఊరి సైడు ఉగాది రోజు ఇలా చేస్తారన్నమాట. వేప పువ్వు బెల్లము. ఇక్కడ చూడండి పాయసం, వంటలన్నీ రెడీ అయిపోతున్నాయండి. వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం ఒక దగ్గరగా కూర్చొని తింటామన్నమాట. మీరు ఎలా ఉగాది చేసుకుంటారు, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి ఇక్కడ అందరం కూర్చొని అయితేనా తింటున్నామన్నమాట. అంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. Bye-bye.